వెల్కమ్ టు సాక్షి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత మహోత్సవ పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సంబురాల్లో భాగంగా ఓ క్రికెట్ మ్యాచ్ ని కూడా నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది టీమిండియా వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య ఆగస్టు ఇరవై రెండున ఈ మ్యాచ్ నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఈ మ్యాచ్ ప్రతిపాదనను బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి సైతం ధృవీకరించారు మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని వర్ల్డ్ ఎలివెన్ జట్టును బరిలోకి దించాలంటే కనీసం పదమూడు నుంచి పద్నాలుగు మంది అంతర్జాతీయ ఆటగాళ్ల అవసరం ఉంటుందని వాళ్లు అందుబాటులో ఉంటారో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని ఆయన తెలిపారు ఈ సీజన్ మొత్తానికి సంబంధించి ఇదివరకే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులతో మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు కేంద్రం మ్యాచ్ జరపాలనుకుంటున్న సమయానికి ఇంగ్లాండ్ దేశవాళ్ళు సీజన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతాయని ఇందులో పాల్గొనే ఆటగాళ్లను ఆడించాలనుకుంటే వారికి తగిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆ విషయమై త్వరలో జరిగే ఐసీసీ సమావేశాల్లో డిస్కస్ చేస్తామని వివరించారు